ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధి నిబంధనలు పాటించాలని పలమనేరు సబ్ డివిజనల్ డీఎస్పీ గంగయ్య సూచించారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్కు తనిఖీ నిమిత్తం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండో విడతగా మొదలైన కరోనా వ్యాధి కారణంగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకుని జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా వ్యాధి నిబంధనలు పాటించలేని వారు ఎవరైనా సరే శిక్ష కఠినంగా ఉంటుందంటూ డీఎస్పీ గంగయ్య హెచ్చరించారు. వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా పాటించేటట్టు చూడాలని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు వీకోడకు రావడం జరిగింది. వీరందరికీ కూడా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, తర్వాత శానిటైజర్ యూటిలైజ్ చేయాలి. అట్లాగే ఎవరితో కూడా మాట్లాడేటప్పుడు కూడా పక్క అట్లీస్ట్ 6 ఫీట్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత మనకి ఏదన్నా ఈ కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి భయం లేకోకుండా ఇప్పుడు కావాల్సిన మందులు ఉన్నాయి. మనం హ్యాపీగా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి 14 డేస్ చూసుకొని మనం ఆరోగ్యంగా బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఎవరు కూడా భయపడకూడదని చెప్పేసి వీళ్ళందరికీ మనకు మా స్టేషన్ స్టాఫ్కు వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో భాగంగానే నేను ఈరోజు ఇక్కడికి వీకోడకు రావడం జరిగింది. ప్రజలకు అందరికీ కూడా నా విన్నపం ఏమంటే, ఎవరు కూడా ఈ కరోనా కోసము భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ కరోనా వచ్చినా కూడా మనకు 14 డేస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అయితే కొన్ని సూచనలు ఉన్నాయి, ఆ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అంటే విధిగా మాస్క్ ధరించాలి, తర్వాత డిస్టెన్స్ 6 ఫీట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే శానిటైజర్ ఏదైనా మనము అనుకోని వస్తువును తాకినప్పుడు ఇమ్మీడియట్గా శానిటైజర్ను మన చేతులకు వేసుకొని క్లీన్ చేసుకునేటట్టుగా చూసుకోవాలి. ఇవి కనుక మనము పాటిస్తే మనకు ఆల్మోస్ట్ కరోనా నుంచి మనము దూరంగా వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. సో